నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంఆర్పిఎస్ 27వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను జరుపుకున్న ఎంఆర్పిఎస్ నాయకులు. పాలెం గ్రామంలో పెద్దవాగుపై నూతనంగా నిర్మించిన చెక్ డ్యామ్ సందర్శించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పట్టణంలో యాక్షన్ ఫోర్స్ కమిటీతో భరోసా కవాతు నిర్వహించిన పోలీసులు. 9 నెలలకు తాయిబజార్ వేలం పాట నిర్వహించిన మున్సిపల్ అధికారులు. పాల్గొన్న తాయిబజార్ కాంట్రాక్టర్లు 13,67,000 పలికిన ఆర్మూరు మున్సిపల్ తాయిబజార్ వేలం పాట. డబుల్ బెడ్రూమ్ పేరుతో 40 సంవత్సరాలు సాగు చేసుకుంటున్న భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు. మూడతల మండలం పాలెం గ్రామంలో పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యాంను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు యువకులు మంత్రితో చెక్ డ్యాం వద్ద సెల్ఫీలు ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఈ నీటిని ఒడిసి పట్టడం సాధ్యమైందని, సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల గతంలో తెలంగాణ చెరువులు బోరు బావులు వట్టిపోయినాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసి నీటి నింపాలని మంత్రి అన్నారు. వాగుల మీద చెక్ డ్యాం నిర్మిస్తున్నామని, దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగి సుమారు 24 లక్షల బోర్లు రీజనరేట్ అవుతున్నాయని తెలిపారు. తద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ పాలెం గ్రామం వద్ద సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యాం లో నీటిని చూస్తే చాలా సంతోషంగా ఉందని, 2 కిలోమీటర్ల పొడవున 13 ఫీట్ల ఎత్తులో 3-4 పెద్ద చెరువుల నీరు నిల్వ ఉందని, వాగుకు ఇరువైపులా 2 కిలోమీటర్ల వరకు బోర్ల నీళ్లు వస్తున్నాయని, పుష్కలంగా పంటలు పండుతున్నాయని మంత్రి అన్నారు. చెక్ డ్యాం లో నిర్మాణం కోసం సుమారు 80 కోట్లు ఖర్చు చేశాం, మరో 20 కోట్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రైతు ముఖంలో చిరునవ్వే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఒక్కొక్క బోర్వెల్ కు మోటార్ కు 100,000 రూపాయలు చేసుకున్న 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతులు తన సొంతంగా బోర్లు తవ్వుకొని ఉన్నారు. కాబట్టే వాళ్ళ ఆలోచన ముఖ్యమంత్రి గారిది, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకొని వాగులు వంకలల్లో చెక్ డ్యాంలు కట్టుకొని నీళ్లు నిండా ఉంచగలిగితే ఆ పరిసర గ్రామాల్లో బోర్లలో నీళ్ళు వస్తాయి. కరెంటు ఫ్రీగా ఉంది కాబట్టి రైతు పండించుకొని బతుకుతాడన్న ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. 60 ఏళ్ళ సమైక్య పాలనలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఆలోచన చేయలేదు. ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకే నేను నియోజకవర్గంలో 42 కిలోమీటర్ల పొడవున ఈ కప్పలవాగు పెద్దవాగు పారుతుంది. ఈ కప్పలవాగు పెద్దవాగు మీద చెక్ డ్యాం లేసుకుంటే ఆ చెక్ డ్యాంల వెనకాల 2-2 కిలోమీటర్ల నీళ్ళు ఆగి ఈ ఒడ్డుకు ఇటువైపు 2 కిలోమీటర్లు ఒడ్డుకు ఇటువైపు 2 కిలోమీటర్లు ఉన్న బోర్లలో నీళ్ళు వస్తాయి, బతుకుతారు. ఆ లెక్కలేసి చూస్తే నాకు 40,000 ఎకరాలు మన నియోజకవర్గంలోనే ఈ చెక్ డ్యాంల వల్ల బోర్లలో 40,000 ఎకరాలలో ఉన్న బోర్లలో నీళ్ళు వస్తాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చి యాటా సంవత్సరానికి 3 చెక్ డ్యాంలు అట్లా తీసుకుంటూ పోయి ఇప్పటికి 12 చెక్ డ్యాంలు పూర్తి చేసుకున్నాం. ఆ 12 చెక్ డ్యాంలలోనే ఈ పాలెం చెక్ డ్యాం ఒకటి చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఈ చెక్ డ్యాము ప్లస్ కాజ్వే 8 కోట్ల రూపాయలతో చేపట్టింది. అంటే ఇప్పటికే 12 చెక్ డ్యాంలకు దాదాపు 70-80 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. మొన్న 6 చెక్డ్యాంలకి మళ్ళీ ఒక 40 కోట్ల రూపాయలు మంజూరైనాయి. అంటే 100 కోట్లు ఇప్పటికే ఈ చెక్ డ్యాంల మీద ఖర్చు పెడుతున్నాం. ఇంకొక 3-4 చెక్డ్యాంలు అంటే అదొక 20-30 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే 100-130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఈ వాగు మీద చెక్ డ్యాంలు కట్టుకొని ఈ 33 గ్రామాల రైతన్నల ముఖంలో సంతోషం చూసిన నాడే నాకు నిజమైన తృప్తి ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు, మనందరికీ మన రైతుల కోసం ఇన్ని చెక్ డ్యాంలు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పక్షాన, పాలెం గ్రామ ప్రజల పక్షాన, పాల్గొన్న నియోజకవర్గ ప్రజల పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్మూరు పట్టణంలో బుధవారం రోజున ఎంఆర్పిఎస్ పట్టణాధ్యక్షుడు ఇందారపు రాజు అధ్యక్షతన ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మన్యశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆయుర్వేద దినోత్సవం రోజున ఎంఆర్పిఎస్ నాయకులతో అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఎంఆర్పిఎస్ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకుంటూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ గత 27 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో
లో అనేక లోటుపాట్లు ఎదురైనప్పటికీ ఎక్కడ అలపెరగని రీతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ మాదిగ ఉపకులాలకు చేయుతనిచ్చు ఉద్యమాన్ని స్ఫూర్తిగా నిలిచిన ఎస్సీ వర్గీకరణ కొరకు ప్రతి మాదిగ మాదిగల ఉపకులాలు పెద్దలు వారిని గుర్తిస్తూ అలాగే ఆ క్రమంలో ఎంఆర్పిఎస్ లో మరణించిన ఉద్యమకారులను స్మరించుకొని 2 నిమిషాలు మౌనం పాటించారు. యథావిధిగా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లా ఇదుమూడి గ్రామం ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారిని తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో వారిని స్ఫూర్తిగా తీసుకుని అటు మాదిగలే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ సమస్యలను పరిష్కరించడంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుగా దోహదపడుతుందని ఆయన అన్నారు. సామాజిక ఉద్యమమే తన ఊపిరి అంటూ మందకృష్ణ మాదిగ మాదిగ ఉపకులాలను చైతన్యపరుస్తూ చట్టపరమైన ప్రాథమిక హక్కులపై తమకున్న సామాజిక సేవలు వినియోగిస్తూ రాజ్యాంగంపై ప్రతి అంశంలో ప్రతి ఒక్కరు చట్టపరమైన ప్రాథమిక అవసరాలు తెలుసుకుని జీవించాలని మీడియా సమక్షంలో తెలిపారు. ఈ జెండా ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షులు మైలారం బాలు, కొక్కెర భూమన్న, దళిత జర్నలిస్టుల ఫోరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ మాదిగ, ప్రగతి, కెఎస్ సురేష్, మొచ్చి సారం, మార్గక్ మహాదేవ్, ఇందరాబు స్వప్న, ఎంఆర్పిఎస్ మహిళా నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈనాటికి 27 సంవత్సరాలు గడుస్తున్న మాదిగల దురదృష్టము మరి పాలకుల నిర్లక్ష్యము కానీ ఎంఆర్పిఎస్ చిరకాల కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం అలాగే ఉండిపోయింది. ఏది ఏమైనప్పటికీ మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే సీఎం ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చారు. మరి ఈ సందర్భంగా సీఎం గారు అదే పథకం ఒక నిజమైతే మరి ఈరోజు ఆ పథకంలో మాదిగ ఉపకులాల వాట ఏందో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. మరి ఆ యొక్క 40,000 కోట్లతోటి మరి 1,000 కోట్లతోటి ఏదైతే అభివృద్ధి దళితులకు అంటున్నారో మరి ఆ దళితుల అభివృద్ధి అంశం అటుస్తే మాదిగలు మాదిగ ఉపకులాల అభివృద్ధి ఏంటో సీఎం గారు స్పష్టం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు ఎంఆర్పిఎస్ నాటికి నేటికి రాను రాను ముక్కలు చెక్కలైన విషయం ప్రపంచానికి తెలుసు. మరి ఏ సంఘ నాయకులైనా కానీ ఎవరైనా కానీ ఈ ఒక్కరోజును సామూహికంగా కలిసికట్టుగా అందరు ఒక జెండాపై కిందికి వచ్చి ఒకే గొడుగు కిందికి వచ్చి మాదిగాయ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంఆర్పిఎస్ 27వ సంవత్సర పురస్కరించుకొని ఈరోజు మాదిగ ఉపకులాల తరఫున ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఈరోజు పార్లమెంట్లో ఇల్లు నెగ్గే దశకు చేరుకున్న తరుణంలో మా ఉద్యమానికి సహకరించినటువంటి మేధావులు, ఉద్యోగస్తులు, వేరే ఇతర కులాల సామాజిక వర్గాల శ్రేయోభిలాసులు అందరికీ కూడా ఎంఆర్పిఎస్ పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 27 సంవత్సరాల పాటు ఎంఆర్పిఎస్కు అండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ 27 సంవత్సరాలలో ఎంతోమంది అమరులైనప్పటికీ ఇంకా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇంకా సజీవంగా ఉండడానికి మన మాదిగ ప్రజలు, మాదిగ సంఘ కుల పెద్దల కృషి వెలకట్టలేనిది. భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ సాధించుకొని ఎస్సీ మాదిగ మరియు ఉపకులాలందరూ మరి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండేందుకు ఎంఆర్పిఎస్ మరింత పోరాడుతూ ఎంఆర్పిఎస్ పేరుకు కులసంగమైనప్పటికీ ఎన్నో మానవీయత ఉద్యమాలు నిర్మించి ఎస్సీలకే కాకుండా బీసీలకు, అగ్రవర్ణ పేదలకు, వికలాంగులకు ప్రతి ఒక్కరికి మరి ఉద్యమ ఫలాలు అందించిన ఘనత ఎంఆర్పిఎస్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడలేని అంశాలన్నింటినీ ఎంఆర్పిఎస్ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాను ఎంఆర్పిఎస్ మరి ఈ రాష్ట్రంలో కలిగి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదల ప్రజల పరిష్కారం ఎంఆర్పిఎస్ మరింత పోరాటం చేసి ప్రజల పక్షాన పోరాడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను.
మూడతల మండలం పాలెం గ్రామంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలెం గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. అనంతరం మూడత గ్రామ పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని, పండ్ల తోటను సందర్శించారు. ఏపుగా పెరిగిన మొక్కలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాలకవర్గాన్ని అభినందించారు. आनंद जय केसीआर जय केसीआर. రానున్న పండుగలపై మేమున్నామని భరోసా కల్పించడానికి ఆర్ము పట్టణంలోని ప్రధాన వీధిలో గుండా యాక్షన్ ఫోర్స్ పోలీస్ కమిటీ ఆధ్వర్యంలో 72 మంది పోలీస్ కానిస్టేబుళ్లతో కవాతు నిర్వహించామని ఏసీపీ రఘు మీడియాకు తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కమాండెంట్, అదేవిధంగా ఇంకొక 70 మందితో ఆర్మూర్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. దీంట్లో మహిళా బెటాలియన్, తర్వాత ఎయిల్, మన సివిల్ ఫోర్స్ కలిపి ఈరోజు మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుండి పెల్కిట్ వరకు ఫ్లాగ్ మార్చ్ చేసినాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో మన వివిధ రకాలైనటువంటి ఫెస్టివల్స్ ఉన్నాయి, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేమున్నాం అనే భరోసా కల్పించడం కోసం ఈరోజు మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో సహా మన సివిల్ ఫోర్స్ అందరు కలిసి ఈరోజు ఫ్లాగ్ మ్యాచ్ చేయడం జరిగింది. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తోని ఫ్లాగ్ మ్యాచ్ చేయడం జరిగింది. ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో అసిస్టెంట్ కమాండెంట్ గారు మరియు 70 మంది కమాండోలు, దాంట్లో మహిళా కమాండోలు మరియు పురుషులు అందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా సివిల్ ఫోర్స్తో ఈరోజు ఫ్లాగ్ మ్యాచ్ చేస్తాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఫెస్టివల్స్ అందరూ సామరస్యంగా ఉండాలని, తర్వాత ఏదైనా ఇష్యూ జరిగినట్లయితే మేమున్నామని పోలీసు భరోసా కల్పించడం కోసం ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. మనం ఆర్మూరు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుండి క్రికెట్ చౌరస్తా వరకు 7 కిలోమీటర్ల వరకు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. నిజామాబాద్ నగరంలో ఆర్మ రోడ్డు మురళీకృష్ణ ఆలయం వద్ద ₹4 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులను అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా మాట్లాడుతూ వారం రోజులు రోడ్డు పనులు పూర్తవుతాయని చెప్పారు. ఇందులో భాగంగా నగరంలోని లక్ష్మీప్రియ నగర్ నుండి మొదలుకొని కంటేశ్వర రైల్వే కమలం వరకు నేషనల్ హైవే వరకు పనులు పునరుద్ధరణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జగత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఆర్మూర్ రోడ్డు నుంచి నిజామాబాద్ నగరంలో మధ్యలో ఉన్నటువంటి తిలక్ గార్డెన్ లోపల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటే ఒక వాటర్ ట్యాంక్ని కట్టడం జరిగింది. అతిపెద్ద పైప్ లైను బల్క్ వాటర్ సప్లై కోసం నిజామాబాద్ నగరవాసుల కోసం ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి తిలక్ గార్డెన్లో కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అది రోడ్డు పునరుద్ధరణ మాత్రం పూర్తిగా జరగలేదు, టెంపరీ పునరుద్ధరణ జరిగింది. ఆ పనుల్లో భాగంగా ఇది నేషనల్ హైవే. ఇప్పుడు ఏదైతే నిజామాబాద్ సరిహద్దులు లక్ష్మీప్రియ నగర్లో మొదలైతాయో అక్కడి నుంచి ఇప్పుడు కంటేశ్వర్ వరకు కూడా ఈ రోడ్డు పునరుద్ధరణ కొనసాగుతుంది. కంటేశ్వర్ నుంచి అంటే విజయ్ టాకీస్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కూడా పూర్తిగా రోడ్డు పునరుద్ధరణ చేసి ఇది అందుబాటులోకి తీసుకొని వస్తాం. 4.5 కోట్ల నిధులతో ఈ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. దానికి ఇప్పుడే మేము భూమి పూజ చేసినాం. రేపు ఎల్లుండి వరకు ఈ శ్రీకృష్ణుడి గుడి వరకు పనులు అయిపోతాయని చెప్పేసి ఇక్కడ అధికారులు, కాంట్రాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. రాబోయే ఒక వారం రోజుల్లో మిగతా రోడ్లన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని కూడా వారు మాకు చెప్పారు. వీలైనంత త్వరలో వర్షం పడ్డప్పుడు బీటీ రోడ్లు వేయదు కాబట్టి వర్ష సూచన వాతావరణం చూసుకొని వీలైనంత త్వరగా ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తామని చెప్పేసి నగరవాసులకు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటర్మూర్ లో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం గత 40 సంవత్సరాలుగా 160 సర్వే నెంబర్లో సాగు చేసుకుంటున్న భూములను కబ్జా చేస్తున్నారని బుధవారం రోజున బాధితులు ఆందోళన చేపట్టారు. గత 40 సంవత్సరాల క్రితం 72 మందికి ప్రభుత్వం సాగు భూములనిచ్చిందని అప్పటి నుండి పంటను సాగు చేసుకుంటున్నామని 160 సర్వే నెంబర్లో 50 ఎకరాలు 72 మందికి ప్రభుత్వం ఇచ్చిందని పాస్బుక్లు సైతం ఉన్నాయని కొత్త పాస్బుక్లు మంజూరు చేయాలని తహసీల్దార్కు జిల్లా కలెక్టర్కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని బాధితులు ఆరోపించారు. 40 సంవత్సరాలుగా నమ్ముకుని సాగు చేసుకుంటున్న భూములను అకారణంగా డబుల్ బెడ్రూమ్ అంటూ కబ్జా చేస్తే మా పరిస్థితి ఏం కావాలని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి కొత్త పాస్బుక్లు మంజూరు చేసి ఇచ్చే వరకు డబుల్ బెడ్రూమ్ పనులను కొనసాగనివ్వమని ఆందోళన చేయడంతో పోలీసు సంఘటన స్థలానికి వచ్చి బాధితులను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పడంతో శాంతించారు. మూర్ గ్రామము అయితే మనకు 160 సర్వే నంబర్ భూమిలో 152 ఎకరాలు ఉంటుంది. అందులో బెడ్రూమ్లకు 5 ఎకరాలు 6 ఎకరాలు తీసుకున్నారు. మేము గతంలో 40 సంవత్సరాలు ఇచ్చిన ఈ భూమిని వాటర్ లేకుండా 1 సంవత్సరం పట్ట వండిస్తున్నాం, 1 సంవత్సరం పండ వండిస్తలేము. అయితే ఇప్పుడు మేము వచ్చి వర్షాలు పడుతున్నాయన్న ఉద్దేశంతో తీసుకొచ్చి బ్లేడ్ వేసి మొత్తం సాగు చేసుకుంటానికి వస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి మండలం ఆఫీస్ నుంచి పంపించి పోలీసు వాళ్ళు వచ్చి ఆపేసిండ్రు, ట్రాక్టర్ని కూడా ఎల్లగొట్టేసిండ్రు. అయితే మేము ఈ జీవనాధారం మాకు ఇదే ఉన్నది, మా నాన్నలకు ఇచ్చారు, మేము అప్పటి నుంచి ఇదే చేస్తున్నాము. మా నాన్నలు చేసారు, మేము కూడా చేయడానికి ఇప్పుడు మేము వచ్చినాము. మాకు ఇట్లా అబ్జెక్షన్ చేస్తున్నారు. ధరణిలో మాకు పేరు ఎక్కలేదు, మాకు కొత్త పాస్బుక్లు ఇవ్వలేరు. మేము ఎక్కడ పోయినా కూడా మండల ఆఫీస్కి పోయినాము, ప్లస్ కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, అంతటా ఎక్కడ తిరిగినా కూడా ఎంఆర్ఓ దగ్గర కూడా పోయినాము, ఎన్నోసార్లు పోయినాము, తిరిగి మాకు చెప్పులు అడుగుతున్నాము. అయితే మేము తిరగకుండా ఇప్పుడు సప్పుడు దాకా వచ్చి మేము ఇక్కడ చేసుకుంటున్నాం సార్. మాకు ధరణిలో ఎక్కాలా, మాకు కొత్త పాస్బుక్లు రావాలా, అంతే. ఈ భూమి 1973లో అందరికి ప్రతి ఒక్కరు నిరుపేద కింద ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ భూములు ప్రతి ఒక్కరికి నిరుపేద కింద భూమి ఇచ్చారు. అప్పుడు అన్ని నోటీసులు అయితే పంపించారు, దానికి మేము రిప్లై ఇచ్చినాం. అన్నీ జరిగినాయి సార్, వాటర్ లేకనో లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమో లేకపోతే నిరుపేద కింద ఇచ్చేసారు. అలాంటప్పుడు మా డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఏమున్నాయి. ఇప్పుడు కూడా అప్పు సప్పు చేసి బోర్లో సాగు చేసుకుని నడిపిస్తున్నాం సార్. ఏదైతే మా పాస్బుక్లు పాత ఏవైతే ఉన్నాయో దాన్ని తెలంగాణ కొత్త పాస్బుక్లుగా మాకు మార్చి ఇవ్వాలని అందరి తరఫున మేము కోరుకున్నాం సార్. దయచేసి మేము ఎంఆర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్కి ప్రతి ఒక్కరికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం సార్. అలా ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. దయచేసి మీడియా ద్వారా మాకు న్యాయం చేకూర్చడం కోరుతున్నాం సార్. ఇప్పుడు బెడ్రూమ్లో కంటనాని ఈలాగా మా భూమిని ఆపేసుకొని కూండు బాతండి. కూండు బాతుకుంటే మా భూమి మేము తీసుకుంటాం. మేము కష్టంగా ఉండి 2 ఏళ్ళ సంతి దీన్ని పడి చేసుకున్నాం. మా ఆయన చచ్చిపోయాడు, నేను దున్నలేదు. ఇప్పుడు మాకు ఇట్లా తెలిసిన కానీ మేము వచ్చి దున్నుకుంటున్నాం. ఇయ్యాల మొదలు పెట్టుకున్నాం. పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పండుచుండ్రు, అయ్యా బండిని ఆపేసిండ్రు కదా, మేము మూడు వచ్చినా మేము మాట్లాడుకుంటాము, బండిని పంపించండి, కూలి బండి పంపించండి అంటే మీరు టౌన్కి రండి అన్నారు. మేము టౌన్కి వండుకుంటా తినుకుంటా, మరి అప్పుడు రాలేవు నువ్వు, మాకు చెప్పలేదు, మా కోళ్ళకన్నా లోటీసి ఇవ్వలేదు. లోటీసి ఇస్తే మీ ముందరికి మేము అత్తుంటుంది,
మాకు లోటీసు ఇవన్నీ మేము ముందటికి రామా. మా భూములు మీకు మరి భయం మీరు వాళ్ళు లోటీసు ఉన్నాళ్ళు ఏమి లోటీసు వచ్చింది పళ్ళు రండి అని మాకు లోటీసు ఇస్తే మేము వచ్చి మా ఈమెంది కబ్జీ చేసుకుంటున్నాం. భవిష్యత్తు ఏం కాదా, నా బతికేం కాదా, ఇది ఏం కాదా. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గారు బుధవారం రోజున 9 నెలలకు తైపత్రం వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 4 కాంట్రాక్టర్లు పాల్గొని వేలంపాట పాడారు. 13,67,000 తలారి చెందు వేలంపాట పాడి తైపత్ర దక్కించుకున్నాడని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ నెల 2న మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ మున్సిపల్ కు సంబంధించిన ఆర్మూర్ పెరిగిటి మామిడిపల్లి కూరగాయల మార్కెట్లకు 9 నెలలకు సంబంధించిన వేలంపాట నిర్వహించారు. పట్టణ ప్రగతి కారణంగా వేలంపాటను వాయిదా వేయడంతో బుధవారం సర్కారీ పాట 12,20,000తో వేలంపాట నిర్వహించగా 4 కాంట్రాక్టర్లు డీడీలు చెల్లించి వేలంపాటలో పాల్గొన్నారు. తలారి చందు అనే కాంట్రాక్టర్ 13,67,000కు బజర్ వేలంపాట దక్కించుకున్నాడని మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ తెలిపారు. కరోనా కారణంగా 3 నెలలు ఆలస్యంగా వేలంపాట నిర్వహించామని 9 నెలలుగాను 13,67,000ను 2 వాయిదాలు చెల్లించాలని కమిషనర్ వేలంపాట దక్కించుకున్న కాంట్రాక్టర్ కు సూచించారు. గత సంవత్సరం కంటే 146,000 అదనంగా మున్సిపల్ కు ఆదాయం వచ్చిందని కమిషనర్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో గల తైబజార్ వేలంపాట ఈరోజు చేయడం జరిగింది. ఇది యాక్చువల్ జూలై సెకండ్ రోజు ఉండే ఈ పట్టణ ప్రగతి భాగంగా అధికారులు ప్రకటించడం వల్ల దీన్ని పోస్ట్పోన్ చేసి ఈరోజు అనగా 7/7/2021 రోజున మున్సిపల్ కార్యాలయంలో 12 గంటలకు నిర్వహించడం జరిగింది. ఇట్టి పాటకు 4 క్యాండిడేట్లు బీడ్ వేయడం జరిగింది. 4 క్యాండిడేట్లు వారి యొక్క 5,00,000 రూపాయలు డీడీగా సమర్పిస్తూ వేయడం జరిగింది. అందులో గత సంవత్సరము పాట 12 నెలలకు గాను కోవిడ్ కారణంగా 3 నెలలు ఇక్కడ యాక్షన్ జరగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ పాట ప్రకారము అంటే జూలై 2021 నుంచి మార్చి 2022 వరకు ఇది ఉంటుంది. ఇది 2 అకాడమిక్ ఇయర్. ఇది 12,20,147 గవర్నమెంట్ పాట ఉండే, దాని మీద 13,67,000 టెండర్ పాడడం జరిగింది. ఎంత చంద్ గారు పాడడం జరిగింది. ఇప్పుడు గత సంవత్సరంకి ఈ సంవత్సరానికి చూస్తే 9 నెలలకు గాను 1,46,853 రూపాయలు ఎక్సెస్గా అదనంగా రావడం జరిగింది. కావున ఈ చందుకు 2021-22 గాను చందుకు మేము కలెక్షన్ చేసుకోవడానికి మా మున్సిపల్ తరపు నుంచి మేము ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఇది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది రేపటి నుండి. హైదరాబాద్ లో నేడు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేస్తానని, సీనియర్ కాంగ్రెస్ నాయకులను కలుపుకొని రానున్న ఎన్నికలలోపు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి బహుమతిగా అందజేస్తానని అన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతా రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుని పదవి స్వీకరణ సందర్భంగా గాంధీ భవన్ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
రాయపూర్ మండల కేంద్రంలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న దివ్యాంగురాలైన శ్రీదేవి తన గోడును మీడియాతో చెప్పుకుంది. వేల్పూర్ మండల కేంద్రంలోని గురుడివాడ వీధిలో దివ్యాంగురాలైన శ్రీదేవి ఒక నిరుపేద మహిళ పుట్టుకతో వికలాంగురాలిగా జన్మించి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి తాత నాయనమ్మ వద్ద పెరిగి 10వ తరగతి చదివిన పిమ్మట తాత పెళ్లి చేసి పంపగా పెళ్లి అయిన కొన్ని రోజులకే అనారోగ్యం గురైన కారణంగా భర్త విడాకులిచ్చి ఆమెను అనాథగా రోడ్డుపై వదిలేశాడు. అప్పటికే తాత నాయనమ్మ స్వర్గస్థులైనారు. దీంతో శ్రీదేవి జీవితం ఒక్కసారిగా ఎడారిగా మారింది. వేల్పూర్ లో చిన్ననాటి స్నేహితుల వద్ద ఉంటూ 15 సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఒక పెన్షన్ తప్ప ఎటువంటి సాయం అందక చిన్న పూరిగుడిసెలో ఉండగా భారీ వర్షంతో ఉండడానికి నిలువు నీడ లేకుండా కరోనా లాక్డౌన్ సమయంలో 3 రోజులు రోడ్డుపై ఉన్న శ్రీదేవిని చూసి బాలయ్య అనే ఒక పెద్ద మనిషి తన వడ్లు బస్తాలు సామాన్లు పెట్టుకునే గదిలో 3 గజాల చోటు ఇచ్చిన ఇంకా శ్రీదేవి జీవితం కాలరాత్రులతో గడుపుతున్నది. ఈ సందర్భంగా దివ్యాంగురాలైన మహిళా శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం దయచేసి నాకు ఉండడానికి స్థలం ఇప్పించగలరని వేడుకుంటుంది. శ్రీదేవి నాది వేల్పూర్ మండలము. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి నా బాధ తెలియజేయనేది ఏమనగా, మాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయిండ్రు, అమ్మమ్మ తాత పెంచిండ్రు, తర్వాత ఆర్మూర్కు పెళ్లి చేసిస్తే మా ఆయన వికలాంగురాలని విడాకులు ఇచ్చేసిండు. అప్పటి నుంచి వచ్చి వేల్పూర్లో అమ్మమ్మ తాత దగ్గరనే ఉన్నా, ఇప్పుడు వాళ్ళు కూడా చనిపోయిండ్రు, 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నేను ఒంటరిగానే ఉంటున్నా. కరోనా టైంలో కూడా ఇల్లు ఖాళీ చేయమన్నారు, ఇల్లు లేక 3 రోజులు బయటనే ఉన్నా ఒకళ్ళ ఆ వాకిట్లా. తర్వాత ఒక గడ్డం బాలయ్య అని పెద్ద మనిషి ఒక రూమ్ ఇచ్చిండు, అంత సామాను ఉండే వడ్ల సంచులు కినా అవన్నీ తీసేసి కొద్దిగా అంత సగం అంత ప్లస్ ఇచ్చిండు. ఇప్పుడు అందనే ఉన్నా, లేకుంటే ఆ పరిస్థితి పెద్ద మనిషి ఇవ్వకుంటే ఇప్పుడు నేను ఇంకా రోడ్డునే ఉండేది పరిస్థితి వస్తుండే. ఎవ్వరు రూమ్ ఇవ్వలేరు కరోనా టైంలో, 3 రోజులు సామాన్ బయట పెట్టుకునే ఉన్నా. ఇప్పుడు మళ్ళా గడ్డం బాలయ్య మళ్ళా వెళ్ళిపోమంటే అప్పుడు నా పరిస్థితి ఏం కావాలో, మాది నా బతుకు బాజారు పాలవుతుంది సార్. నా బాధ చూసి కొద్దిగా నాకు ఉండటానికి ఇల్లు ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నా సార్. మళ్ళా నాది ఇప్పుడు వర్షకాలము ఇప్పుడు ఉన్న ఇంటోళ్ళు వెళ్ళిపోమంటే ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలా? అప్పుడంటే ఎండాకాలము బయట ఉన్నా 3 రోజులు, ఇప్పుడు వర్షాకాలము 2 నెలలు అవుతుంది అది ఇంట్లో ఉండబట్టి, మరి ఆయన వెళ్ళిపోమంటే ఇప్పుడు నా పరిస్థితి ఏం కాల వర్షాకాలము? నాకు ఉండటానికి కొద్దిగా నీడ ఇవ్వాలని మా ప్రశాంత్ అన్నను ఎంఆర్వో గారిని కోరుకుంటున్నా. కనీసం ఇల్లు కిరాయి కట్టడానికి కూడా సరిపోతలేదు. అనారోగ్యం వల్ల మందులకే అయిపోతున్నాయి. అన్న ప్రశాంత్ రెడ్డి గారికి, సార్ కలెక్టర్ గారికి, మా వేల్పూర్ మండలం ఎంఆర్ఓ గారికి, సీఎం కేసీఆర్ గారికి నా బాధ చెప్పుకుంటున్నా. నాకు నీడ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇక ఇల్లు 2-3 నెలలు అయ్యే వరకు ఇల్లు ఖాళీ చేయమంటుండ్రు, తిరగలేకపోతున్నా వేల్పూర్లో, ఇల్లు ఎక్కడ ఇస్తలేరు. కనీసం నాకు ఉండటానికి ఇల్లు ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నా. బాలకొండ మండలం బోదేపల్లి గ్రామానికి చెందిన బాగోజీ తరుణ్ పడకంటి శ్రావణంలో ప్రమాణశత్తు బోదేపల్లి గ్రామంలోని ఊరచెరువులో పడి మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ ఈ రోజు వారి ఇరువురు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు. శ్రావణ్ కుటుంబ సభ్యులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన వెంట సునీల్ సేన సభ్యులు పాల్గొన్నారు. వీడియో తీసింది కానీ వాడు దుఃఖలేడు, వాడు 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 పట్టుకొని ఇట్లే పట్టుకొని ఇక్కడ చెప్పాడు కిందికి మీకి అంతా వీడియో ఒక 3 సార్లు కిందికి మీకి హాస్పిటల్. ఆర్మూర్ పట్టణంలో మాదిగ హక్కుల దండోర రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొక్కెర భూమన్న ఆధ్వర్యంలో మాదిగ హక్కుల దండోర 27వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాదిగలపై జరుగుతున్న అన్యాయాలపై గలం విప్పిన జిల్లాకు చెందిన మాదిగ బంధువు సిద్ధిరాములు, మైలారం బాలు, మల్లన్న, మాణిక్యంలను ఘనంగా సన్మానించారు. అనంతరం కొక్కెర భూమన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి దళిత ఎంపవర్మెంట్ తీసుకువచ్చి దళితులకు శాశ్వతంగా అభివృద్ధి చేయాలని ఆలోచించడం హర్షించదగ్గ విషయమే కాని అందులో మాదిగలు మాదిగ ఉపకూలాల వాటా ఎంతో తెలపాలని అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి
దీక్షలు ఇచ్చి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారు తెలిపారు. శ్మశాన వాటికలు డంపింగ్ యార్డ్ల పేరుతో లాక్కున్న దళితుల భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు ప్రభుత్వం న్యాయం చేయనట్లయితే దళిత సంఘాలంతా కలిసి ప్రభుత్వంపై తిరగబడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోల సభ్యులు, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మాసాన్ని ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ మాసంగానే మా రాష్ట్ర కమిటీ ఏ సంఘం అయినా కూడా దాన్ని ప్రకటిస్తుంది. అందులో భాగంగా మాదిగలు పల్లె పల్లెన వాడవాడన మాదిగ జెండాలు ఎగిరేయవలసిందిగా వారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మరి మాదిగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రావాల్సిన వాటా ఇయ్యాల్సిన వాటా ఇస్తుందా అని మనం అనుకున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అన్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, అది మా చేతుల్లో ఏముందని చేతులు దులిపేసుకునే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటవచ్చు. కానీ మరి సీఎం గారు ఈ మధ్యనే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సాధికత, దళిత సాధికత అనే ఒక సంస్థను సృష్టించుకొని ఒక వలయాన్ని తనకు తానుగా సృష్టించుకొని ఆ వలయంలో మాదిగల వాట ఏందో, మాదిగ ఉపకులాలు అయినటువంటి బుడగ జంగలు, చింగులు, మోచీలు, ఈ సంఘాలకు సంబంధించినటువంటి వాట ఏందో తేల్చకుండానే ఆ సీఎం సాధికతను ప్రవేశపెడితే మేము ఊరుకునే ప్రశ్నే లేదు. ఊరుకోము దళితులమైన మేమేదైతే మాదిగ ఉపకులాలు ఉన్నారో అందరం ఏకమైతం ఒక ఉమ్మడిగా రాష్ట్రమైనటువంటి అప్పుడే మాకు 183వ జీవో నంబర్ ఉండే, అప్పుడే మాకు మాదిగ ఉపకులాలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా ప్రత్యేకమైన రుణాలు కూడా ఉండే. మరి తెలంగాణ వచ్చినాక కనుమరుగైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఏదైతే మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, మరి అక్కడ ఉపకులాలకు కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మరి తెలంగాణ సాధన కోసం మాదిగలే కాకుండా ఉపకులాలు కూడా ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేశారు, అనేక పోరాటాలు చేశారు. ఉదాహరణకు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో మనం చూడండి, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పేజీ నంబరు 219 తెలంగాణలో మాదిగలు తెలంగాణ కావాలని ఆ కమిటీకి నివేదికించారు. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రలో ఉన్నటువంటి మాదిగలు తెలంగాణ కావాలని నివేదికించారు. రాయలసీమలో ఉన్నటువంటి మాదిగలు రాయలసీమలో కూడా తెలంగాణ కావాలని నివేదికించారు. మరి ఏ కులాలు కూడా అట్లా అలాంటి నివేదికలు ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడున్న మాలలు అక్కడ తెలంగాణ వ్యతిరేకంగా చేశారు, ఇక్కడున్న బీసీలు ఆంధ్రలో తెలంగాణకు వ్యతిరేకంగా చేశారు, మరి ఇక్కడున్న ఓసీలు ఆంధ్రలో తెలంగాణకు వ్యతిరేకంగా చేశారు. కానీ మాదిగలు ఒకే ఒక్క మాటపై నిలబడ్డారు, అదే తెలంగాణ కావాల్సిందే, ఏ ప్రాంతానికి తెలంగాణ అన్నారు, ఏ మూలకు తెలంగాణ అన్నారు. కానీ ఈనాడు కూడా తెలంగాణ వెన్నుపోటు గడిచిన చరిత్ర ఏ మాదిగలకు ఈ మధ్యన సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరేదైతే ప్రవేశపెడుతున్నారో సీఎం ఎన్వైరన్మెంట్ డెవలప్మెంట్ దళిత్ అని చెప్పేసి ఆ దాంట్లో మాదిగల వాట ఏదో తేల్చవలసిందే. ఎందుకంటే నువ్వు నిండు అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఉంటా అని చెప్పేసి నువ్వు ప్రకటించిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు అదే నిండు సభలో ఇచ్చిన మాట నిజమే అయితే మరి ఈరోజు నువ్వు ప్రవేశపెట్టే దళిత సాధికారత లోపల మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వాటా తీర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా సీఎం గారిని మేము విజ్ఞప్తి చేస్తామా. మరి ఆ వాట సాధన కోసం ఉపకులాలము మాదిగలం అంతా కలిసి సంఘాలు ఎన్నున్నా సరే సంఘానికి ఒక ప్రతినిధిని మేము ఏర్పాటు చేసుకొని ఆ వాట సాధించే దిశగా మేము పెద్ద కృష్ణ మాదిగను కూడా కలుస్తాం, భాస్కర్ అన్నను కలుస్తాం, బంగపల్లిని కలుస్తాం, ప్రతి ఒక్కరిని కలుస్తాం. కానీ మాకు వచ్చే వాట సీఎం డెవలప్మెంట్ ఏదైతే ఎన్ఫర్మెంట్ పెట్టిండో ఆ దాంట్లో మాదిగ ఉపకులాల వాట కోసం వీళ్ళందరినీ కలిసి మేము ఒక వ్యూహరచన చేస్తామని చెప్పి మరి ఆ మాదిగల పాత్ర కీలకంగా ఉందనే దళిత ముఖ్యమంత్రి అంశం తెర మీదకి వచ్చింది. కానీ దళిత ముఖ్యమంత్రిని పక్కన పెట్టి ఈరోజు మాదిగలకే కక్షపూరితంగా చేసి మాదిగ హక్కులను కాలరాసే ప్రభుత్వాలు చేస్తున్నాయి కనుక ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల కోసం రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. కానీ ఆ సిద్ధమయ్యే ముందు అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం, మాదిగ జాతి ప్రయోజనాలైనటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు గురించి మాట్లాడిన తర్వాతనే వేరే ఎజెండా అంశం అయ్యేలా మరి మాదిగ జాతి కొట్లాడాలని చెప్పేసి మరి మాదిగ జాతిలో మరి కుట్రలు కుతంత్రాలు మాని మాదిగలంతా ఏకతాటిపైకి వచ్చి మరి ఏదైతే పార్లమెంట్లో
బిల్లు రావాలో ఆ బిల్లును నెగ్గించుకునే ప్రయత్నానికి మాదిగలు సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేశారు. ఆర్మూరు పట్టణంలోని పద్మశాలి సంఘంలో పట్టణ అధ్యక్షులు చౌకలింగం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన రెండవ తరపు అధ్యక్షులు అనంతరావును పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. పట్టణ బాడీ మెంబర్లు సెక్రటరీ గంట్యాల గణేష్, తిరుపతి అంబాల శ్రీనివాస్, మేక యశ్వంత్, కురకెల్లి ఆత్మచరణ్, కుక్కుల సుధాకర్, కటువ నరేందర్ అన్ని తరపుల అధ్యక్షులు మరియు సెక్రటరీలు కుల బాంధవులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని నాగరంలో గల నీరుగొండ హనుమాన్ దేవాలయంలో అర్బన్ ఎమ్మెల్యే బిగల్ల గణేష్ గుప్తా, నగర మేయర్ దండునీతి కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితిశ్రీ పాటిల్, కార్పొరేటర్లు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ దేవాలయానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి తాను ఎలవేలే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హల్హాద వాతావరణంలో కొండల మధ్య నెలకొని ఉన్న స్వామివారి మందిరానికి ఎంతో విశిష్టత ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 10వ తేదీ 11వ తేదీ జరగబోతా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు నేను, మేయర్ గారు, మా నాయకులు, కార్పొరేటర్లు అందరం కలిసి దర్శనాని కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకొని వచ్చిండ్రు. దీనికి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు కానీ, చుట్టుపక్కల జంతువులు రాకుండా సెక్యూరిటీ కావాలని చెప్పేసి వారు అడిగిండ్రు. మేము అధికారులను పంపించి రోడ్డుకి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఈ చుట్టూ యానిమల్స్ రాకుండా ఏ విధంగా కట్టడి చేయాలి, ఫెన్సింగ్ చేయాలన్నా, కాంపౌండ్ కట్టాలన్నా, ఇవన్నీ ఎస్టిమేషన్స్ చేపించిన తర్వాత వారికి వీలైనంత త్వరలో చేపిస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మరి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో, నిజామాబాద్ పట్టణంలో ఇంత చక్కటి వాతావరణంలో ఒక గుడి ఉంటుందా అనే ఆశ్చర్యాన్ని నెలకొల్పేటటువంటి గుడి ఇక్కడ ఉంది. నిజామాబాద్ నగరవాసులు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులతో వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నా. చుట్టూ గుట్టలు, అడవులు, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని మీరు వచ్చి 10వ తేదీ 11వ తేదీ వచ్చి దర్శనం చేసుకోవాలి. మేము మా తరఫున ఖచ్చితంగా వీలైనంత ఆంజనేయ స్వామికి సేవ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి నగరవాసులకు మాటిస్తూ జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంఆర్పిఎస్ 27వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను జరుపుకున్న ఎంఆర్పిఎస్ నాయకులు. పాలెం గ్రామంలో పెద్దవాగుపై నూతనంగా నిర్మించిన చెక్ డ్యామ్ సందర్శించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పట్టణంలో యాక్షన్ ఫోర్స్ కమిటీతో భరోసా కవాతు నిర్వహించిన పోలీసులు. 9 నెలలకు తాయిబజార్ వేలం పాట నిర్వహించిన మున్సిపల్ అధికారులు. పాల్గొన్న తాయిబజార్ కాంట్రాక్టర్లు 13,67,000 పలికిన ఆర్మూరు మున్సిపల్ తాయిబజార్ వేలం పాట. డబుల్ బెడ్రూమ్ పేరుతో 40 సంవత్సరాలు సాగు చేసుకుంటున్న భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.